సార్ నమస్తే. మా ఇక్కడ పెనుగొండ వైజంక్షన్లో, పెనుగొండ వైజంక్షన్ సార్ మాది. అక్కడ రెస్టారెంట్ కట్టినాము. ఈ కియా వస్తానే లాడ్జ్ కడతాం సార్, 40 రూమ్స్. అదే అడుగుతున్నా, ఎన్ని రూమ్లు నేను అడుగుతున్నా. 40 రూమ్ల 40 రూమ్స్ ఉన్నాయి సార్. 40 రూమ్స్లో ఫస్ట్ కియా వస్తానే లాడ్జ్ కట్టడానికి కారణము. అప్పుడు 12 లక్షలు ఇస్తాను సార్ రెంట్, 12 లాక్స్. ఇప్పుడు ప్రజెంట్ మా పరిస్థితి 3 లాక్స్ ఇస్తున్నారు. ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఏం చేయాలి మాకు అర్థం కాకుండా సార్. బాబుగారం గెలిపించాలి అంతే, చేసేది ఇంకేం లేదు. జగనోరాకి వైరస్ మీన్ వ్యాక్సిన్ చంద్రబాబు నాయుడు గారే. మీరు అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు కియా ఒకటే కాదు, అనుబంధ సంస్థలు తీసుకురావాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తేనే ఇలాంటి వాళ్ళు ఇంకా బాగా సఫర్ అవుతాం సార్. ఈఎంఐ కట్టే పరిస్థితులు లేము. అర్థమైంది. ఇంకా మనం పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తేనే మీలాంటి వాళ్ళకి అన్ని, అంటే ఒక లాడ్జే కాదు ఇంకో 10 లాడ్జ్లు కట్టాలి కదా. ఎందుకంటే అంత ఎక్కువ సిస్టమ్ రావాలి, అది వస్తేనే అవుతుంది. ఆ టైం అంతా బాగా జరిగింది సార్, 1.5 ఇయర్. మళ్ళీ కుప్ప కూలిపోయింది. దానికి కారణం కూడా మీరందరూ నమ్మరు, కియా యజమాని జగన్ గారిని కలవాలని కోరారు. ఈయన దాదాపు 6 నెలలు అపాయింట్మెంట్ ఇవ్వలా. ఎక్కడ కలిస్తే మళ్ళీ బాబు గారి పేరు వస్తుందన్న భయంతో ఇవ్వలా. అది చూసి ఇప్పుడు వాళ్ళు 2వ విడత పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో వద్దులేని వెనక్కి వెళ్ళారు. లేంటి, ఎలక్ట్రానిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చేవారు. సో అవన్నీ మళ్ళీ మనం వచ్చి తీసుకురావాలి. అప్పుడు మీ ఇంకా సంవత్సరం ఓపిక పట్టండి. ఓకే, థ్యాంక్ యూ. లేదంటే ముందస్తు ఎన్నికలు అయితే 9 నెలలు. థ్యాంక్ యూ.